ప్రస్తుతం బెదిరింపులు దౌర్జన్యాలు ఎవరి కథ వాళ్ళది నడుస్తోంది. తాజాగా ఈ దెబ్బకి ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకున్న సంఘటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన అంశం సంచలనం సృష్టిస్తోంది. తన భర్త టీడీపీ నాయకుల కక్ష సాధింపులకు తల్లి కుమార్తె బలయ్యారంటూ సాక్షి రాసుకొచ్చింది. తన భర్త మీద అన్యాయంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పనాయించడం తీవ్ర మనస్తాపం ఆందోళనకు గురైన గొల్ల మమత 24 ఏళ్ళు తన 8 నెలల కుమార్తెను చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు బాధిత కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం మల్లికార్జునపల్లికి చెందిన గొల్ల శాంతకుమార్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా పార్టీ తరఫున గ్రామంలో చురుగ్గా పనిచేశారు. 5 రోజుల క్రితం గ్రామంలోని ఒక కిరాణా దుకాణం దగ్గర జగన్కు అనుకూలంగా మాట్లాడాడు. అనంతరం గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నేతలు శాంతకుమార్ను మందలించేందుకు కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్లో పంచాయతీ పెట్టారు. శాంతకుమార్ను ఎలాగైనా కేసులో ఇరికి జైలుకు పంపాలని ఎత్తుగడ వేశారు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన హనుమంతుని టీడీపీ కార్యకర్తను స్కూల్పి శాంతకుమార్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారు. విషయంపై బుధవారం పోలీసులు శాంతకుమార్ని స్టేషన్కి పిలిపించారు. తన భర్త శాంతకుమార్ను స్థానిక టీడీపీ నాయకులు అక్రమంగా కేసులు ఇరికిస్తున్నారు, అతను జైల్లో పెట్టిస్తారన్న భయంతో అతని భార్య మమత తీవ్రంగా కుంగిపోయింది. ముందుగా తన 8 నెలల కుమార్తెను ఇంటి ఆవరణలో నీటి తొట్టులో ముంచి ప్రాణం పోయాక బాత్రూంలో ఇనపకడ్డీలకు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు స్థానికులు గుర్తించేసరికి చిన్నారితో పాటు మమత మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి కుమార్తె మృతితో మల్లికార్జునపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యులు బంధువులు ఆసుపత్రికి తరలివచ్చారు. తల్లి కుమార్తె మృతదేహాలపై గుండెల విసేలా రోదించారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇందులో నిజం ఏంటి అన్నటువంటిది, ఇది సాక్షి కాబట్టి తప్పుడు రాశారంటారు, ఏది వాస్తవమో ప్రభుత్వం చెప్తే బాగుంటుంది.